హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. సో లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు, అరబిక్ నేర్చుకోండి తెలుగులో అని చెప్తూ నేను చాలామంది కనెక్ట్ అయిపోయానండి గల్ఫ్ దేశంలో. సో ఈ వీడియో ఈరోజు చేయడానికి కారణం ఏంటంటే, నేను ఇండియా వెళ్ళిపోతున్నానండి. ఎస్ అండి, నేను ఇండియా వెళ్ళిపోతున్నాను. సో కాకపోతే ఇప్పుడున్న ఈ కరోనా క్రైసిస్లో ఇండియా వెళ్తే మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను రిటర్న్ రానివ్వచ్చు, రానివ్వకపోవచ్చు, రెండు ఆప్షన్లు ఉన్నాయి. సో నేను రెండాళ్ళకి రెడీగా వెళ్ళిపోతున్నాను. మ్యాక్సిమం రానివ్వకపోవచ్చు ఇప్పుడున్న ఈ కరోనా క్రైసిస్లో, ఈ కేసులు, ఈ భయాలు అన్నీ చూస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ మ్యాక్సిమం నన్ను రిటర్న్ వెళ్ళనివ్వరు. వెళ్ళవలసిన అవసరం కూడా లేదు, రిటర్న్ నాకు రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇన్ని రోజులు ఈ గల్ఫ్ దేశంలో నా అనుభవాలు నేను చెప్తానండి, కొందరికి ఉపయోగపడవచ్చు కూడా, అందుకోసం చెప్తున్నాను. నేను వెళ్తూ వెళ్తూ మీతో నాలుగు మాటలు చెప్పి వెళ్దామనే ఉద్దేశంతో కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను 2014లో కోవిడ్ వచ్చానండి, 2014లో నేను కోవిడ్ వచ్చాను. ఇప్పుడు 2020, దగ్గర దగ్గర 6 సంవత్సరాలు అయింది. ఓకే, 6 సంవత్సరాలు అయింది. సో నేను ఈ 6 సంవత్సరాల్లో నాకు తెలిసిన విధంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ నాకు వచ్చిన సంపాదన నేను ఆర్థికంగా సెటిల్ అయిపోయాను. నేను ఆర్థికంగా సెటిల్ అయ్యాను. సో ఎలాగంటే నేను వస్తూ వస్తూనే ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొచ్చాను. నేను ఆల్రెడీ మీకు 2021 వీడియోలో చెప్పాను కూడా, ఈ విధంగా చేసుకోవాలని చెప్పి. అదే విధంగా నేను చేశానండి. ప్రతీ నెల నేను కువైత్ వచ్చి మొదటి నెల జీతం తీసుకున్న కాడ నుండి, మొదటి నెల జీతం తీసుకున్న రోజును నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశానండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రదర్ మాకు చాలా అప్పులు ఉన్నాయి, మేము ఏ విధంగా చేయమంటామని చెప్పి. సో బ్రదర్ అప్పులు ఉన్నాయి కాబట్టి చేయాలండి ఇన్వెస్ట్మెంటు. నేను మీకు చెప్తాను నమ్ముతారో లేదో, నేను కువైత్ వచ్చేటప్పటికి నాకు 8 లక్షల అప్పు ఉందండి, 8 లక్షల అప్పు ఉంది. ఈరోజు నేను 6 సంవత్సరాల్లో 8 లక్షల అప్పు తీర్చేసి ఆర్థికంగా కూడా ఫిట్ అయ్యాను. కేవలం ఇది శాలరీ మీద డిపెండ్ అయితే మాత్రం జరిగే పని కానే కాదు. సింగిల్ ఇన్కమ్ శాలరీ మీద డిపెండ్ అయితే జరిగే పని కానే కాదు. చూడండి, నేను ఒకసారి గల్ఫ్ సర్వేలో ఒక సౌదీలో గల్ఫ్ పేపర్ సర్వేలో చెప్పాను చూడండి, ఎక్కువ మంది, మోస్ట్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్, జాబు ఒకటే మార్గం, డబ్బు సంపాదించే మార్గం, జాబు ఒకటే మార్గం అని చెప్పి ఎక్కువ మంది పీపుల్ మనస్ఫూర్తిగా నమ్మి నిజాయితీగా పనిచేస్తారు. సో అందువల్ల వాళ్ళు ఎవరో కొందరు జాదా ఎక్కువ జీతాలు ఉన్నవాళ్ళు ఆ విధంగా సెటిల్ అవుతారేమో, కానీ మ్యాక్సిమం పీపుల్ ఫైనాన్షియల్లీ ఫిట్గా ఉండరండి. ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి, మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్, మళ్ళీ ఎవరి కోసం పనిచేయాలి, మళ్ళీ డబ్బా బట్టిన డ్యూటీకి వెళ్ళాలి, ఇదే పరిస్థితి. సో నేనేం చెప్తున్నాను అంటే, మనం గల్ఫ్ దేశం వచ్చాము అంటే ఇక్కడ తక్కువ కష్టానికి ఎక్కువ ప్రతిఫలం దొరుకుతుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఏదో విధంగా మీకు ఏవి. నేనైతే షేర్ మార్కెట్ నేర్చుకున్నాను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అది మీ ఇష్టం. మీరు గోల్డ్లో పెట్టుకుంటారు, ల్యాండ్లో పెట్టుకుంటారు, ఎందులోనైనా సరే అది మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. సో నేను ఈ విధంగా చేశానండి. వచ్చిన ప్రతి మొదటి నెల నుండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ కొంత అమౌంట్ స్టార్ట్ చేశాను. ఆ సేవింగ్ అమౌంట్ పెరిగి నా అప్పులు తీర్చింది. తర్వాత నేను ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి కూడా నాకు చాలా హెల్ప్ చేసిందండి. సో ఫ్రెండ్స్, నేను గల్ఫ్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నాను. కష్టాలను నేను వచ్చేటప్పుడు కష్టాలతో వచ్చాను, కష్టాలను గల్ఫ్లో వదిలేసి సుఖాలను తీసుకుని ఇండియా వెళ్ళిపోతున్నాను. నేను గల్ఫ్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నాను, కష్టాలని గల్ఫ్లో వదిలేసి సుఖాలను తీసుకుని ఇండియా వెళ్ళిపోతున్నాను. సో నేను గల్ఫ్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నాను, ఆర్థికమైన భద్రతతో ఇండియా వెళ్ళిపోతున్నాను, ఫైనాన్షియల్ సెక్యూరిటీతో నేను ఇండియా వెళ్ళిపోతున్నాను. నేను గల్ఫ్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నాను, ఎవరి దగ్గర జాబ్ చేయవలసిన అవసరం లేని పరిస్థితిలో ఉండి నేను ఇండియా వెళ్ళిపోతున్నాను. నేను గల్ఫ్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నాను, శ్రమ లేని ఆదాయాన్ని తయారు చేసుకుని ఇండియా వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు ఇండియా వెళ్ళిపోయి పని చేయకుండా కూర్చున్నా కూడా నాకు నెలకి కొంత ఇన్కమ్ వస్తుంది. సో నేను నా ఫ్యామిలీ నిమిత్తం కానీ, నా సొంత అవసరాల నిమిత్తం కానీ, నా బండిలో పెట్రోల్కి కానీ, మా పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి కానీ, ఇంట్లో కరెంటు బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ, ఇలాంటి నిత్య అవసరాలకి కోసం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని పరిస్థితికి వరకు వచ్చేసి నేను గల్ఫ్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నాను. సో నేను నెక్స్ట్ తిరిగి రావచ్చు రాకపోవచ్చు, కానీ నేను ఎప్పుడు మీకు యూట్యూబ్లోనే
కనపడుతూనే ఉంటాను. అక్కడి నుంచి కూడా గల్ఫ్ యొక్క న్యూస్ అప్డేట్స్, గల్ఫ్లోకి వచ్చిన మిత్రులు కానీ రాబోతున్న మిత్రులు కానీ ఒక్కసారి నా వీడియోస్ కొన్ని కొన్ని నేను 2021 వీడియో పెట్టాను కదా, వీడియో చూడండి. కొందరు ఇది ఈ సజెషన్ కరెక్ట్ కాదు అంటున్నారు. సో ఎవరిష్టం వాళ్ళదండి. నేను షేర్ మార్కెట్నే ఎక్కువ ఎందుకు ఎంకరేజ్ చేస్తాను అంటే, ఈ రోజుల్లో ఉన్న బెస్ట్ ఆపర్చునిటీ అండి, బెస్ట్ ఆపర్చునిటీ. తక్కువ శాలరీ వాళ్ళు కానీ ఎక్కువ శాలరీ వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న మార్గం ఇదేనండి. తక్కువ టైంలో మంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఇదే. సో ఇదేంటి, ఇది గవర్నమెంట్కి చెందిన సంస్థ కాబట్టి ఇవ్వండి, మోసాలు ఉండవు, ఏముండవు, ప్యూర్ వైట్ మనీ. ఇందులో సంపాదించే మనీ అన్ని రకాల ట్యాక్సులు కట్టాయి మీ చేతికి వస్తుంది కాబట్టి ప్యూర్ వైట్ మనీ అండి, ప్యూర్ వైట్ మనీ. సో మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, నేను గల్ఫ్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నాను, ఆర్థికంగా సెటిల్ అయి వెళ్ళిపోతున్నాను, ఫైనాన్షియల్ ఫిట్గా వెళ్ళిపోతున్నాను, వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితిలో నేను వెళ్ళిపోతున్నాను. సో నేను హ్యాపీగా వెళ్ళిపోతున్నానండి. గల్ఫ్లో ఉన్న మిత్రుల ద్వారా నా మాట వినండి. సో జాబ్ చేయడం ఒక్కటే మాత్రమే సంపాదించే మార్గం కానే కాదు, జాబ్ చేయడం మాత్రమే సంపాదించే మార్గం కాదు. ఎప్పుడు కూడా ఆర్థికంగా సెట్ అవ్వాలంటే మన దగ్గరికి డబ్బు వచ్చే మార్గాల్ని, మల్టీ మార్గాలు తయారు చేసుకోవాలి. రెండు మూడు మార్గాలని ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళు ఆర్థికంగా సక్సెస్ అవుతారు. కానీ చాలామంది మిత్రులు ఫీల్ అవుతూ ఉంటారు, చూడండి మన తోటి వాళ్ళు కొందరు కారులో తిరుగుతుంటారు, మంచి టిప్ టాప్కి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, చూడు అయ్యో నేను ఇలా తిరగలేకపోతున్నానే, నేను ఇలాంటి బట్టలు వేసుకోలేకపోతున్నానే, ఇలాంటి లైఫ్ అనుభవించలేకపోతున్నానని చెప్పి ఫీల్ అవుతుంటారండి. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పేదాన్ని నేను గతంలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కారులో తిరిగే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదండి, కారులో తిరిగే వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు, క్వాలిటీ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళకు ఉండే బొక్కల బోళ్ళు ఉంటాయి. డబ్బున్న వాళ్ళు అంటే ఒకటి, అప్పు లేకుండా ఉండాలి, అప్పు లేకుండా ఉండాలి. మన అవసరాల నిమిత్తము, మన కామన్ అవసరాలు, ఈ ఇంట్లో అవసరాల నిమిత్తం కానీ, మన వైద్యం కానీ, విద్య కానీ, నెక్స్ట్ ఇంట్లో సంబంధించిన మీ పర్సనల్ అవసరాల నిమిత్తము వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయవలసిన అవసరం లేని పరిస్థితి లేకుండా ఉంటేనే మీరు డబ్బున్నవాళ్ళు. మీకు శ్రమలైన ఆదాయం ఏర్పాటు చేసుకుంటేనే మీరు డబ్బున్నవాళ్ళు. ఓకే, మీరు లైఫ్ లీడ్ చేయడం కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేయకుండా ఉన్న పరిస్థితికి వచ్చారు అంటే మీరే డబ్బున్నవాళ్ళు. సో ఇదండి సంగతి. నేను నా అనుభవాలు మీకు చెప్పాను, నేను ఏ విధంగా చేశానని చెప్పి. సో నేను ఇప్పుడు ఆనందంగా గల్ఫ్ నుండి ఇండియా వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడు నా జాబ్లో వేరే వాళ్ళు రావచ్చు, వాళ్ళు జాబ్ చేసుకుంటారు, నేను ఒకవేళ రాకపోతే కనుక మేబీ, ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితుల్లో రావచ్చు రాకపోవచ్చు 50-50 ఛాన్సెస్, మేబీ రాకపోవడమే ఎక్కువగా ఉన్న ఛాన్సెస్ అండి. సో ఇదండి సంగతి. మనం మళ్ళీ మళ్ళీ నేను ఎప్పుడు మీకు వీడియోలో కనపడుతూ ఉంటాను. చాలామంది మిత్రులు నా మీద నమ్మకంతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. మీకు నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అందజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానండి. దాంతోపాటు నేను జెన్యున్ న్యూస్ మాత్రమే ఎక్కువగా చెప్తూ ఉంటానండి. కాకపోతే ఇందులో కానీ కాకపోతే కొన్ని కొన్ని చెప్పే న్యూస్ ఏంటంటే కొన్ని చెప్పడానికి వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తప్పదు. ఎందుకంటే న్యూస్ ఇప్పుడు నిజమే కాబట్టి నిజమైన న్యూస్ చెప్తాను నేను. అరబ్ టైమ్స్లో ఏ న్యూస్ అయితే వస్తుందో గల్ఫ్స్లో ఆ న్యూస్ నేను చెప్తానండి. నేనేం సొంతంగా క్రియేట్ చేసో సొంతంగా కల్పించి మాత్రం చెప్పేది కాదు. సో ఇదండి సంగతి. గల్ఫ్లో ఉన్న మిత్రులారా జాగ్రత్తగా ఉండండి. సెకండ్ ఇన్కమ్ కూడా ఏర్పాటు చేసుకోండి. జాబ్ చేయడం మాత్రం ఒకటే కాదు డబ్బు సంపాదించే మార్గం. డబ్బు సంపాదించాలంటే మల్టీవేస్ ఉండాలండి, అప్పుడే మీరు ఆర్థికంగా త్వరగా సెటిల్ అవ్వగలుగుతారు. ఇంటి దగ్గర మన ఫ్యామిలీ మనకు ఎదురు చూస్తుంది, మన పిల్లలు మనకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఫ్యామిలీతో ఉండే అవకాశం అందరికీ ఉండదు. ఎందుకంటే కొందరు మాత్రమే హై శాలరీ వాళ్ళు ఉంటారు, ఒకే భార్య భర్తలు వచ్చి పనిచేసుకున్నా పిల్లల్ని ఇండియాలో వదిలేసి ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ మనసు మాత్రం పిల్లల మీదే ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలు అండి. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ సింగిల్గానే ఉంటారు ఫ్యామిలీని వదిలేసి. సో అందరి పరిస్థితి, అందరి శాలరీలు దానికి సహకరించడం నాకు తెలుసు. సో జాగ్రత్త అండి, జాగ్రత్తగా ఉండండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్లో గల్ఫ్ దేశాలకు సంబంధించిన న్యూస్ కానీ వీటికి సంబంధించిన ఏదన్నా ఉంటే ఫేస్బుక్ పేజ్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.